నమస్కారం మిత్రులారా, ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే అద్వానీ గారికి భారతరత్న అవార్డు, అట్లాగే నెంబర్ ప్లేట్లలో తెలంగాణ స్టేట్కి బదులుగా తెలంగాణగా మార్పు, అట్లాగే రికార్డులు 60 కోట్ల విలువ చేసేటువంటి భూమి దొంగ రిజిస్ట్రేషన్ చేపించుకున్నారనేది రిజిస్ట్రేషన్ సాయంతో అనేక అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2 గ్యారంటీలు అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు, వాటికి ఆదాయ మార్గాలు ఎలా, రాబడులు ఎలా అనైతే అన్వేషిస్తున్నట్లు అర్థమవుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీచర్లు సిటీకి చదువులు గాలికి అనైతే మెయిన్గా టీచర్ల గురించి వార్తాపత్రిక కథనం ఇచ్చారు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాజెక్టుల అప్పకింతపై ఉద్యమం, దాని గురించి బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. వీటిని వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే భారతరత్నం అడ్వానీ కమలం కురువృద్ధుడికి అత్యున్నత పురస్కారం అనేది ఇచ్చారు మిత్రులారా. 2024 సంవత్సరంలో కర్పూరి ఠాగూర్ గారికి, అద్వానీ గారికి భారతరత్న అవార్డులు వరించినట్లయితే అర్థమవుతుంది. మెయిన్గా భారతదేశంలో పౌరులకు అందించేటువంటి అత్యున్నతమైన పురస్కారం భారతరత్న అవార్డు. వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వారికి, కళా, సాహిత్య, విద్య, క్రీడా రంగాల్లో నిపుణులైనటువంటి అత్యున్నతమైన కృషి చేసినటువంటి వారికి భారతరత్న అవార్డు ప్రదానం చేస్తారన్నమాట. మెయిన్గా క్రీడా రంగంలో సచిన్ టెండూల్కర్ గారికి 2014లో వచ్చింది అనుకుంటా. ఈ సంవత్సరం మాత్రం కర్పూర్ ఠాగూర్ గారికి, అద్వానీ గారికి అయితే ఇచ్చారు మిత్రులారా. అద్వానీ గారు ఉప ప్రధానిగా మొదలు పెడితే కేంద్ర మంత్రిగా 4-5 సార్లు చాలా వరకు దేశానికి విశిష్ట సేవలు చేసినందుకు అత్యున్నతమైన పురస్కారం ఇచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం సృష్టం చేసినట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 60 రికార్డుల్లో చంపేశారు, 60 కోట్ల భూమిని కొట్టేశారు. జిల్లా రిజిస్ట్రార్ బట్టి తెగింపు శంకర్పల్లి 5 ఎకరాల దొంగ రిజిస్ట్రేషన్. మాజీ మంత్రి అనుచరుడు సూత్రధారి, మెయిన్గా యజమాని మరణించినట్లు దొంగ పత్రాలు. రిజిస్టార్ వల్ల రిజిస్టార్ సాయంతో కబ్జా చేశారనేది అర్థమవుతుంది మిత్రులు. రిజిస్ట్రేషన్ చేపించుకున్నట్లు మెయిన్గా ఉన్నత చిన్న వ్యవస్థ నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మిత్రులారా. ఉదాహరణ చూసుకున్నట్లయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ గారు అయితేంది, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి సిఎస్ సోమేష్ కుమార్ గారు అయితేంది, చాలామంది వరకు అవినీతి అక్రమాలు ఒక్కొక్కటైతే ఏసీబీ చర్యలు బయటపడుతున్నాయి మిత్రులారా. అసలు అవినీతి చేస్తే ఎటువంటి కఠినమైన చర్యలు ఉండాలంటే మళ్ళీ అది చేయాలంటే భయపడాలి, అటువంటి చట్టాలు రావాలి మిత్రులారా. మనం ఎంత చేసినా కూడా మళ్ళీ చేస్తూనే ఉన్నారు. చిన్న స్థాయి మొదలు పెడితే పెద్ద స్థాయి ఉన్నటువంటి అధికారులు కూడా అవినీతి వల్ల, మెయిన్గా ఈ అవినీతి వల్ల కూడా భారతదేశం వెనుకబడిపోవడానికి కారణం, అభివృద్ధి చెందపోవడానికి కారణం. ఇవన్నీ అరికడితేనే మన పేదలు కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది, పేదలు, మధ్యతరగతి ప్రజలు. నెక్స్ట్ టీఎస్కు ఇక టీజీ నెంబర్ ప్లేట్లపై తెలంగాణ స్టేట్కు బదులుగా తెలంగాణ మార్పు అనేది ఇచ్చారు మిత్రులారా. నెంబర్ ప్లేట్లపై టీఎస్ బదులు టీజీ అని అయితే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తాం, సీఎం డిప్యూటీ సీఎంలతో ఆర్థికవేత్త మౌంటింగ్ సింగ్ అహ్లూవాలియా భేటీ అనేది ఇచ్చారు మిత్రులారా. మెయిన్గా విద్యుత్, ఉచిత విద్యుత్ ఎలా ఇవ్వాలి మనకు, వాటికి ఎంత మేరకు ప్రభుత్వం మీద భారం పడుతుంది, దాదాపు 4200 కోట్లు ఏటా మనం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తే ప్రభుత్వం మీద భారం పడుతుందన్నమాట. 4200 కోట్లు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు, డిస్కామ్లకు చెల్లించాలి, విద్యుత్ పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి అవసరం ఉంటుంది విద్యుత్, ఉచిత విద్యుత్ ఇస్తే. అట్లాగే మెయిన్గా ఇంకో గ్యారంటీ అయినటువంటి 500 కే గ్యాస్ సిలిండర్ కూడా ఈ నెలలో అమలు చేయాలంటే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన కసరత్తు చేస్తున్నట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కు బాయ్ బాయ్, ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా అనేది ఇచ్చారు మిత్రులారా, కేటీఆర్కు లేక. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీచర్లు సిటీకి చదువులకు గాలికి, గ్రామాల్లో పనిచేయాల్సిన టీచర్లు పట్టణ ప్రాంతాలకు డిప్యూటేషన్ అనేది ఇచ్చారు మిత్రులారా. మెయిన్గా టీచర్లు గ్రామాల్లో ఉండడానికి ఇష్టపడట్లేదు, సిటీకి వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నారనైతే ఇచ్చారు మిత్రులారా. దాన్ని పైరోలు చేసుకొని అంతో ఇంతో లంచం ఇచ్చుకొని డీఈఓలకు లంచం ఇచ్చుకొని నచ్చిన పాఠశాలకు, సిటీకి దగ్గర ఉన్నటువంటి పాఠశాలకు పెట్టువంటి వాటికే ఇష్టం చూపెడుతున్నారైతే మెయిన్గా వార్తలు ఇచ్చారు మిత్రులారు. ఊళ్ళలో పనిచేయడం ఇష్టం లేక కొందరు, అనారోగ్య ఇతర కారణాలతో మరికొందరు డీఈఓలతో బేరసారాలు కోరిన పాఠశాలకు డిప్యూటేషన్, ఒక్కరి నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు మిత్రులారు. మెయిన్గా మన పేదలు, మధ్యతరగతి ప్రజలు చదువుకునేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడులు, దాదాపు సిటీలో ఉన్నటువంటి వారు మ్యాక్సిమం ప్రైవేటు పాఠశాలలో చదువుతారు. కాబట్టి మన గ్రామీణ విద్యా వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే మన డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మెయిన్గా మనకు స్టేట్ అయినా కంట్రీ అయినా డెవలప్మెంట్ కావాలంటే విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఈ 3 మెయిన్ అన్నమాట మన దేశం డెవలప్మెంట్ చెందడానికి. టీచర్లు చాలా వరకు పైరోలు చేసుకొని ఎంతో అంత లంచం ఇచ్చుకొని చూడండి మిత్రులారా. అక్కడ చూస్తారేమో రిజిస్టర్, ఇక్కడ చూస్తారేమో డీఈఓలు, అంటే అందరూ కాదు కొందరు. ఎక్కడ ఏ వ్యవస్థలైనా చిన్న అసలు ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా అవినీతి, అది అరి ఎప్పుడు అరికడతామో అప్పుడే మన దేశం బాగుపడుతుంది, అప్పటి వరకు మన బతుకులు ఇంతే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
క్షేత్రస్థాయి పరిశీలనకు ధర్నీలు కమిటీ ధర్నీలో ఉన్నటువంటి లోపాలను గుర్తిస్తుంది అనమాట. కమిటీలో ఒకటిగా దాని లోపాలు సవరించేటువంటి దిశగా మెయిన్గా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాకే ధర్నీ కమిటీ నివేదిక ప్రభుత్వానికి పంపేటువంటి అవకాశం ఈ పర్యటనలు అయ్యాక వారంలో ప్రభుత్వానికి ప్రాథమికను ఇవ్వాలని అయితే నిర్ణయమిత్తులారా. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి ధర్నీలో అనేక లోపాలు ఉన్నాయని ధర్నీ కొత్తగా ఇచ్చినటువంటి కమిటీ గుర్తించిందనమాట. వాటిని సవరించేందుకు మెయిన్గా నివేదిక తయారు చేస్తుంది మిత్రులారా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇద్దరు 10th విద్యార్థులను ఆత్మహత్యను తీశారు మిత్రులారా. మెయిన్గా తమను వేధిస్తున్నారంటూ వారిపై ఫిర్యాదు చేసిన 7వ తరగతి విద్యార్థులు వాటిని తల్లిదండ్రులకు చెప్పడంతో భయాందోళన ఒకవే దగ్గర సమాధి చేయాలంటూ చూసేనాడు. తెలిసి తెలవక చిన్నారులు ఇవ్వనే కాదు, చాలా వరకు పరిచయాలంటే భయపడో మానసిక ఒత్తిడితోనూ చాలామంది చిన్నపిల్లలు తెలిసి తెలియక ఆత్మహత్యలు చేసుకుంటారనమాట. వాటి లాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తరగతిలోనూ వారు అర్థమవుతుంటుంది అనమాట, వాళ్ళు ఒంటరిగా ఉండటమో లేకపోతే ఏదో అర్థమవుతుంటుంది. వారిని ఖచ్చితంగా గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రక్రియ టీచర్లు చేపట్టాలన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లోపాల పుట్ట మేడిగడ్డ విజిలెన్స్ ప్రాథమిక నివేదిక నిర్మాణం నుంచి నిర్వహణ వరకు ఎన్నెన్నో లొసుగులు. మెయిన్ కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారన్నమాట. విజిలెన్స్ ఈడీ అధికారులు మెయిన్గా వాటి మీద రికార్డుల పరిశీలన ఒకటిగా బయటపడుతున్నాయన్నమాట. తీగలాగితే డొంక కదులుతుంది. బ్యారేజ్ ప్రారంభించిన తర్వాత కూడా అంచనా విలువ కూడా 1,153 కోట్లకు పెంపు అనేది ఇచ్చారు మిత్రులారా. ఈడీ మెయిన్ కాళేశ్వరం అవినీతిపై అసలు ఎట్లా ఇంజనీర్లు ఎట్లా కూలింది మెయిన్గా దాని గురించి అయితే ఒక 4 నెలలకే సమస్యలు తలెత్తాయి. 5 ఏళ్లుగా నిర్వహణ సక్రమంగా లేదనే బ్యారేజ్ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ పేర్కొంది. వీటి గురించి అయితే అనేక అసలు రాష్ట్ర ప్రభుత్వానికి మెయిన్గా ఆర్థిక భారం అనమాట. అనవసరంగా నిధులన్నీ దుర్వినియోగం అయిపోయినాయి. వాటి మీద 1,00,000 కోట్లు దాదాపు 89,000 కోట్లు కాళేశ్వరం మేడిగడ్డపై ఖర్చు పెట్టినటువంటి పైసలు వృధా అయినైతే అది ప్రజల సొమ్మే కదా. మెయిన్గా దాని గురించి అయితే ఈనాడులో ఇచ్చినట్లు అర్థమవుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ పేరు వింటేనే కళ్ళల్లో భయం గుండెల్లో దడ మృత్యు వెంటాడుతున్నదంటే అనిపిస్తుంది మిత్రులారా. చాలా వరకు మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల క్యాన్సర్ ప్రమాదం. మనం వాడేటువంటి కెమికల్ ఫుడ్, అనేక రకాలు క్రీమ్స్ వాడటం, కాస్మెటిక్స్ వాడటం వల్ల చర్మ క్యాన్సర్లు, అనేక క్యాన్సర్ అనే చాలా రకాలు ఉంటాయన్నమాట. వాటి క్యాన్సర్ బాధిన దాదాపు ఏటా చాలామంది 100,000 మంది క్యాన్సర్ బారిన పడి ప్రమాదం కోల్పోతున్నారు అనమాట. అది ఫైనల్ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా గుర్తించలేరనమాట. మన ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో మనం సాధారణంగానే ఉంటాం. డైరెక్ట్గా అందరికీ టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ టెస్ట్, ఒకవేళ క్యాన్సర్ ఉంటే డైరెక్ట్ 4వ స్టేజ్లో ఉన్నారని అయితే 6 నెలల కంటే ఎక్కువ బతికేటువంటి అవకాశం ఉండదని అయితే మనం ఏమంటారు దాన్ని కీమోథెరపీ చేయించుకుంటే అతని ఆరోగ్యం క్షీణించిపోయి జుట్టు ఊడిపోవడం చాలా వరకు క్యాన్సర్లో ఉన్నటువంటి రకరకాలు ఉన్నాయన్నమాట. ఆరోగ్య అసలు వాటి గురించి మనకు అవగాహన సదస్సులు కూడా పెడుతున్నట్లయితే అర్థమవుతుంది మిత్రులారు. క్యాన్సర్ జయించినటువంటి సెలబ్రిటీలు అయినటువంటి హంసానందిని అయితేంది, మనీషా కోయిరల్ అయితేంది, సోనాలి బింద్రా అయితేంది, నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వారి గెలుపు కథలు అయితే వాళ్ళు ఏ విధంగా జయించారు, ఏ విధంగా ఫుడ్ హ్యాబిట్ చేసుకున్నారని అయితే అర్థమవుతుంది మిత్రులారా. మెయిన్గా మనకు ఆర్థికంగా ఎంత ఉన్నా కూడా ఆరోగ్యంగా మంచుకుంటేనే మనకు ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హాట్ సీట్ ఖమ్మం. కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ, 17 స్థానాలకు 306 పైగా దరఖాస్తులు. ఖమ్మం సీట్లో బట్టి విక్రమార్క భార్య గారు కూడా దాఖలు చేసుకున్నట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలా వరకు ఆశావులు ఎక్కువయ్యారని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాకర్ నిండా చీరలు, నోట్ల కట్టలు, హెచ్ఎండి డైరెక్టర్ గురించి బంగారం అయితే ఏంది, బినామీ పేర్ల ఆస్తి అయితే ఏంది, అసలు దాదాపు 500 కోట్లపై మాట అనమాట అవినీతి ఆస్తులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అక్రమార్జనగా ఏసీబీ గుర్తింపు, శివలా బాలకృష్ణ ప్రశ్నల వర్షం, సోదరుడు బినామీ మిత్రుల విచారణ. అతనికి ఉన్నటువంటి బినామీలు ఎవరైతే ఉన్నారో, అతని దగ్గర ఉన్నటువంటి బంధువులు మిత్రులు అందరి మీద విచారణ చేపడుతున్నట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. ఒక్కడే ఇంత ఆస్తి అంటే ఇంకా చాలామంది బయటపడడం వల్ల చాలామంది ఉన్నారు, చూద్దాం మరి ఒక్కొక్కరు బయటపడతారు. సిఎస్ సోమేష్ కుమార్ కూడా అనేక ఆక్రమణలు కూడా చేసినట్లయితే నిన్న ఇచ్చినటువంటి వార్తాపత్రికలు ఇచ్చారు మిత్రులారా. చూడాలి మరి ఎంతవరకు పోతే ఏసీబీ అధికారులు ఇంకా ఎవరెవరు బయటపడతారో కూడా చూడాలి.